ఇది ఒక షాల్. జై శ్రీరామ్. ఒక అతను రామ సాల్వాబాయి అద్భుతంగా వేశాడు. ఒక్కొక్క ఫోటో చూపిస్తా చూడండి. సంపూర్ణ రామాయణం పుత్రకామ శిల్ప కళాఖండం అండి. రాముల వారు వాళ్ళు పుట్టి చూసి అందరికీ కూడా జన్మ ధన్యమవుతుందండి. గురువు గారి దగ్గరికి వెళ్ళారు చూడండి. తాటకి ఎన్నో అపురూపమైన రామాయణ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. రాముడు శివ బిల్లును విరిచాడు. కన్నుల పండుగ రామాయణాన్ని చిత్రీకరించారండి. సంపూర్ణ రామాయణం సంపూర్ణంగా మొత్తం రామాయణం కథ అంతా కూడా ఒక శాల్వ మీద ఎంతో అద్భుతంగా పంపిమని చెప్పే చిత్రీకరించిన రాముల వారు సీతకి లక్ష్మణుడు జోహార్లానికి బయలుదేరారు. మధ్యలో రాక్షస సంహరణ కళా ప్రదర్శన ఎంత బాగుంది చూడండి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. గుహుడిని కలిశారు. ఈ శిల్ప కళాఖండం చూసి అందరికీ కూడా మన జన్మ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లక్ష్మణ జయ శ్రీరామ్. లేడిని తేవడానికి రాముడు సహాయానికై వెళ్ళాడు. రావణాసురుడు సీతాపహరణ. హనుమంతుణ్ణి కలిశారు. సీతాదేవికి చూడామణి. హనుమంతుడి లంకాదహనం. ఇదిగోండి తోకకి అంటించిన నిప్పు. లంకాదహనం వంతెన లంకకై. హనుమంతుడు సంజీవిని పండుగతో తేవటం. రావణ సంహారం. ఇదంతా ఒక ఎత్తు అయితే 11 భాషల్లో రామనామంని రాశారు. రామకోటి ఎంత అద్భుతంగా అన్ని భాషలు ఎంత బాగా రాశారు చూడండి. తెలుగు రామకోటి 1 అన్ని భాషలు రాశారు చూడండి. 3 1 2 3 అందంగా ఎంత బాగా రాశారు చూడండి. 5 6 7 రామకోటి రాసిన వాళ్ళ జన్మ ధన్యవాదాలు. 11 నేను ప్రతిరోజు రాస్తాను. ప్రతిరోజు మళ్ళీ తెలుగు 13 సో 12 లాంగ్వేజెస్ 12 భాషల్లో రాశారు. రామకోట రాసిన భక్తులపై రాముని కృపాకటాక్షాలు పుష్కలంగా ఉంటాయి. శ్రీరామ్.